మనం నిర్ణయించుకుంటాము. 2000 కంటే తక్కువ ఉంటే రోడ్ వర్తినెస్ అని, 2000 కంటే ఎక్కువ ఉంటే రిపేర్స్ అర్జెంట్ గా రిక్వైర్డ్ అని, 3000 కంటే ఎక్కువ పాయింట్లు వస్తే అబ్సల్యూట్లీ అది రోడ్ వర్తి కాదు అని చెప్పి మనం దీన్ని బట్టి కంక్లూడ్ చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో మహిళా సంఘాలకు 10,70,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. సిద్ధాపురం చెరువును పరిశీలించి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు జూపాడు బంగ్లాలో నిర్వహించిన టిడిపి జనచైతన్య యాత్రలో అచ్చెన్న పాల్గొన్నారు. చాలా మంది కట్టలేదు, కట్టకపోయినా సరే 2,20,00,000 మందికి చంద్రన్న బీమా కార్యక్రమాన్ని ఇచ్చాం. ఆ కార్యక్రమం సక్రమంగా ఎవరు అమలు చేస్తారు? ఎవరైనా చనిపోతే వెంటనే డబ్బు తీసుకెళ్లి వారికి ఆపదలు ఆదుకుంటారు ఎవరని ఒకటికి 2 సార్లు ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు చంద్రన్న బీమాను కూడా డాక్టర్ మహిళలకు ఇచ్చారంటే మీ మీద ఎంత నమ్మకం ఉందో మీ అందరు కూడా ఈరోజు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపట్టణంలో గాయత్రి కాలనీ వద్ద ఆటో కార్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్. Thank you.